జగన్ పాలనలో అభివృద్ధి లేదా? అసలు నిజాలు ఇవిగో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గడిచిన 55 నెలల్లో 311కి పైగా భారీ పరిశ్రమలను ప్రారంభించడంతో ఇప్పటి వరకు సుమారు 1.30 లక్షల మంది ఉపాధి పొందారు. దీంతోపాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా మరో 6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 3.94 లక్షల యూనిట్లు ఏర్పాటు చేసింది. దీంతో 26.29 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కాగా గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు పెట్టిన 1,586 కోట్ల బకాయిలను సైతం ఇవ్వడంతో పాటు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా 2,087 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. దీంతోపాటు పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇప్పటికే ఉన్న 6 పోర్టులకు అదనంగా 4 కొత్త పోర్టుల నిర్మాణం చేస్తోంది. సుమారు 16,000 కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల ద్వారా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం పెరగడంతో 75,000 మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారుల జీవనోపాధికి 3,793 కోట్ల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 షిప్ ల్యాండింగ్ సెంటర్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దీంతో ప్రతి 50 కిలోమీటర్ల తీర ప్రాంతానికి ఓడరేవు లేదా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వస్తే 100,000 మందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా 4,592 కోట్లతో భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 80,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక గన్నవరం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, రామ్కో సిమెంట్, సెంచురీ ప్యానల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డికన్స్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారెస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ మెగా పరిశ్రమల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. వీటితో పాటు ఎంఎస్ఎంఈల ద్వారా 14.19 లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే ఏకంగా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా దేశంలోనే అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో వరుసగా 3 ఏళ్లుగా భారత్లో నెంబర్ 1గా నిలిచిందని ఓ ప్రకటనలో తెలిపింది.